వచ్చే ఎన్నికలపై ఫుల్ ఫోకస్ పెట్టింది తెలంగాణ బీజేపీ మోడీ 9 ఏళ్ల పాలనను జనంలోకి బలంగా తీసుకెళ్లాలని రాష్ట్ర కార్యవర్గంలో దిశానిర్దేశం చేసింది అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని రాష్ట్ర నాయకత్వం ప్రకటించింది తెలంగాణ రాష్ట్ర బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం హైదరాబాద్లో జరిగింది అసెంబ్లీ ఎన్నికలు పార్టీ బలోపేతం కేంద్రంలో బీజేపీ 9 ఏళ్ల పాలనపై మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమ నిర్వహణపై సమావేశంలో చర్చించారు నేతలు పలు తీర్మానాలపై చర్చించి ఆమోదం తెలిపారు బీజేపీ జాతీయ నేత సునీల్ బన్సల్ మీటింగుకు హాజరయ్యారు మే 30 నుంచి జూన్ 30 వరకు నిర్వహించే మహాజన్ సంపర్క్ అభియాన్ను విజయవంతం చేయాలని రాష్ట్ర కార్యవర్గం పిలుపునిచ్చింది కార్యక్రమాల నిర్వహణపై దిశానిర్దేశం చేశారు సీనియర్ నేతలు అభియాన్లో భాగంగా 2 బహిరంగ సభలు నిర్వహించి జాతీయ నేతలను ఆహ్వానిస్తారు ఇటు 15 లోక్సభ నియోజకవర్గాల్లో సభలు పెడతారు మోడీకి మంచి పేరు వస్తుందని తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ పథకాలను నీరుగారుస్తున్నారని ఆరోపించారు బండి సంజయ్ కర్ణాటక ఎన్నికల ఫలితాలకు తెలంగాణకు సంబంధం లేదన్నారు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సింగిల్ గానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు బండి సంజయ్ కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికలు జరిగినాయి ఇక్కడ భారతీయ జనతా పార్టీ అధికారం రాదు అని చెప్పి ఇలా కావాలనే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టు పార్టీలు ఎంఐఎం పార్టీ ఏ విధంగా మోసం చేస్తే తప్పుడు ప్రచారం చేస్తున్నారో ఒక్కసారి మనం ఆలోచించాల్సి ఉంది ఏమవుతుంది దానికి సంబంధమైంది నాకు అర్థం కాలేదు కర్ణాటక ఎన్నికలకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధమైంది ఇలా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆశీర్వాదంతో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఒంటరిగా పోటీ చేసి అధికారాన్ని చేజిక్కించుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రజలందరి ఆశీర్వాదంతో మీ అందరి కష్టాచిత ఫలితంగా దీని ఏమనుమానం లేదు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ ప్రాతిపదికన టికెట్లు ఇస్తారో రాష్ట్ర నాయకత్వం నేతలకు కొంత స్పష్టతనిచ్చినట్టు సమాచారం క్రమశిక్షణ తప్పి ప్రవర్తించేవారని ఉపేక్షించే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది